ఫ్రెండ్స్, ఇవేంటియో తెలుసా మీకు? ఇవి బుడిమకాయలండి. ఇవి బుడిమకాయలతో పచ్చడి చేసుకుంటారు. ఇలా కిలో కాయలు తెచ్చారు. ఇలా 4 వక్కలు చేసుకొని మనము ఇందులో ఈ టీ గ్లాసెడు కిలోకు 1/4 కిలో ఉప్పు, 1/4 కిలో కారం అని ఇది అందాది కొద్దీ నేను ఈ గ్లాస్ పెట్టుకున్నాను. టీ గ్లాసెడు ఉప్పు ఈ వక్కలు కలుపుకొని కాస్త పసుపు కలుపుకొని తర్వాత మెంతులను కొంచెం దూరంగా వేయించి స్పూనెడు మెంతి పొడి వేయాలి. తర్వాత ఆవాలు కూడా దూరంగా వేయించుకొని 3 టేబుల్ స్పూన్ల ఆవాల పొడిని వేసుకోవాలి. ఇలా వక్కలకు చక్కగా కలుపుకొని తర్వాత మనము పోపుకు రెడీ పెట్టుకుందాము. చాలా మంచిదండి, హెల్త్కి చలవ చేస్తుంది బుడిమకాయ పచ్చడి. చాలామందికి తెలియదు అంటారు, సో వారి కోసం నేను ఈ చట్నీ పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం టీ గ్లాసెడు ఆయిల్ని పోసుకొని ఆయిల్ చక్కగా వేడి అయ్యాక మనం ఇందులో ఆవాలను వేసుకుందాము. ఆవాలు చక్కగా చిటపటలాడేలా చక్కగా వేయించుకోవాలి. ఆవాలు వేగాక కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా ఆవాలను చక్కగా అటు ఇటు కలుపుతూ మంచిగా వేగాక మనము ఇందులో జీలకర్ర వేసుకొని తర్వాత వెల్లిపాయ ముద్దను కచ్చా పిచ్చగా దంచుకొని వెల్లిపాయను కూడా ఈ పోపులో వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్నాక చక్కగా కలిపేసేయాలి. ఈ వెల్లిపాయ ముద్ద అనేది గోల్డ్ కలర్ వచ్చేదాకా మంటను సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ చక్కగా వేగనివ్వాలి. తర్వాత ఈ పోపు మొత్తం చల్లారినాకనే ఇందులో మనం టీ గ్లాసుడు కారపొడిని సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా, ఇది చల్లగయ్యాక మనము ఇలా కలుపుకొని మనము ఫస్ట్ వక్కలకు ఉప్పు, మెంతుల పొడి, ఆవ పొడి, పసుపు కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, అందులో ఈ పోపును మనము వేసేసి బాగా కలిపేసుకొని తెల్లవారి మళ్ళీ ఒకసారి చక్కగా కలిపామంటే చక్కగా రసం అనేది ఊరుతుంది, కొంచెం మగ్గుతుంది పచ్చడి కూడా. అప్పుడు పుల్ల పుల్లగా ఈ వక్కలు మంచిగా ఉంటుందండి. ఇలా మొత్తం కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకుంటే 6 నెలల వరకు కూడా కొంచెం కూడా పాడు కాకుండా ఉంటుంది. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.